రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్డులో ఉన్న వేరుశెనగా ప్రాసెసింగ్ యూనిట్ను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ప్రభుత్వంకు విత్తన సరఫరా చేసి ఇష్టం వచ్చినట్లు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయకుండా కోర్టులు దండుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కష్ట నష్టాలు ఓర్చి గత సంవత్సరం విత్తన పంపిణీ చేశారన్నారు ఈసారి ముందు జాగ్రత్తగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రాంతంలో పండిన పంటలను రైతుల దగ్గర ఉన్న నాణ్యమైన వేరుసనగా కొని దాన్ని శుద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు కాపు రామచంద్రారెడ్డి అన్నారు గత ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసి వాళ్ళ సంపాదనలో పడ్డారు కానీ తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సహాయం చేసి వాళ్ల బాగోగులు చూడడానికి ముందుకు వస్తుంది అదే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి ముస్తాక్ ధనంజయ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వ హయాంలో వాళ్లే సీడ్ సప్లై చేస్తూ ఇష్టం వచ్చినటువంటి క్వాలిటీ ఇచ్చి బాగా కోట్లు దండుకోవడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం దిగిపోయేసరికి కనీసం విత్తనం సేకరించుకోకుండా అదేవిధంగా దానికి సరపడా నిధులు కూడా ఉండుకోకుండా ప్రభుత్వం దిగిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చి గత సంవత్సరం విత్తన పంపిణీ చేయడం జరిగింది ఈసారి ముందు జాగ్రత్తగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం ఏడి అగ్రికల్చర్ గారు ఇక్కడ ఉన్నారు సీడ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది విత్తన శుద్ధి జరుగుతూ ఉంది ఇక్కడ మన ప్రాంతంలోనే పండినటువంటి మన రైతుల దగ్గర ఉన్నటువంటి నాణ్యమైన వేరుశనగను కొని దాన్ని ఇక్కడ విత్తన శుద్ధి చేసి దాన్ని మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి వేరే వేరే వేస్ట్ మెటీరియల్ ఏమైతే ఉంటుందో దాన్ని అంతా కూడా తీసేసి నాణ్యమైన విత్తనాన్ని పక్కకి తీసిపెట్టి కూడా మనము ఇప్పుడే నిల్వ చేసుకుంటా ఉన్నాము కాబట్టి మొదటి ప్రాధాన్యత ఏ ప్రాంతంలో పండినటువంటి వేరుశనగని ఆ ప్రాంతంలోనే కూడా సేకరించి అక్కడ రైతులకే సరఫరా చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానివల్ల నాణ్యమైన విత్తనము దొరుకుతుంది అదేవిధంగా మన ప్రాంతంలో వేరుశనగ పండిన రైతులకి సరైనటువంటి ధర కూడా లభిస్తుందన్నమాట కాబట్టి ఈసారి ముందుగానే అవసరమైనంత వరకు విత్తన సేకరణ కూడా జరుగుతూ ఉంది శుద్ధీకరణ కూడా జరుగుతూ ఉంది కాబట్టి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల యొక్క బాగోగులు చూడ్డానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈసారి వర్షాలు పడేటప్పటికే ముందుగానే మనం రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తన సర విత్తనం సరఫరా చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ గత ప్రభుత్వాలు రైతులని కాదు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసి వాళ్ళు సంపాదనలో పడ్డారు కానీ ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సహాయం చేసి వాళ్ళ బాగోగులు చూడ్డానికి ముందుకు వస్తుంది అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అని చెప్పి